పదవ అధ్యాయం 13వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుదాం. నేను చదువుతాను, గమనించండి. దానికి ముందు 12వ వచనం కూడా చదువుతున్నాను. ఆ పట్టణపు గతి కంటే సుధోమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వ తగినదయ్యుండునని మీతో చెప్పుచున్నాను. 13వ వచనం, అయ్యో కొరాజీన, అయ్యో బెత్సయిద, మీ మధ్య చేయబడిన అద్భుతములు, తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల, ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందియుందురు. అయినను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదయ్యుండును. ఓ కపెర్నహూమ, ఆకాశము మట్టుకు హెచ్చింపబడిదవా? నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మను నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాణిని నిరాకరించునను. సౌండ్ వస్తుంది. చదివినటువంటి ప్యాసేజ్ని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య, ప్రాముఖ్యంగా ఇజ్రాయేలు దేశంలో ఆయన అక్కడ పుట్టాడు, అలాగే అదే దేశంలో ఆయన తన పరిచర్యను కొనసాగించుకుంటూ వెళ్ళాడు. వాస్తవంగా ఆయన పుట్టినటువంటి ప్రాంతము ఏదయ్యా అంటే, మనందరికీ తెలిసినట్లుగా బెత్లెహేము అనేటువంటి ఒక చిన్న గ్రామంలో ఆయన జన్మించాడు. అది ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి దక్షిణ భాగమైనటువంటి యూదా రాష్ట్రంలో ఉంది. బెత్లెహేం యూదయ. ఇజ్రాయేలు దేశాన్ని ప్రాముఖ్యంగా మూడు విభాగాలుగా విభజించవచ్చు. సౌత్లోనేమో యూదయ రాష్ట్రం ఉంది, ఆ తరువాత మిడిల్లోనేమో సమరయ రాష్ట్రం ఉంది, ఆ తర్వాత నార్త్లోనికి వెళ్ళినప్పుడు నార్త్లోనేమో గలలియా రాష్ట్రం ఉంటుంది. ఈ మూడు రాష్ట్రాలు ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి కీలక ప్రాంతాలు. యేసు ప్రభు సౌత్లో ఆయన జన్మించాడు, ఆ తరువాత ఆయన నార్త్లోనికి వెళ్ళిపోయి నార్త్లోనే ఆయన జీవించాడు, పెరిగిందంతా నార్త్లో పెరిగాడు. ఆ తరువాత ఆయన అనేక సార్లు ఇటు సౌత్కి నార్త్కి మధ్యలో, సౌత్కి నార్త్కి ప్రయాణాలు చేస్తూ వచ్చాడు. తన పరిచర్య కాలంలో యెరూషలేముకు వెళ్ళాడు, యెరూషలేములో ఆయన తన పరిచర్యను జరిగించాడు. అదే రీతిగా అటు గలలీయ రాష్ట్రంలోనికి వెళ్ళి గలలీయ రాష్ట్రంలో కూడా తన సేవా పరిచర్య చేశాడు. ఆయన పరిచర్య ఎక్కువగా చేసిన ప్రాంతం, లేక ఎక్కువ సమయం గడిపిన, లేక ఎక్కువ పరిచర్య చేసినటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది గలలీయ రాష్ట్రం. గలలీయ రాష్ట్రంలో ఆయన ఎక్కువ పరిచర్య కార్యక్రమాలను కొనసాగించాడు. గలలీయ రాష్ట్రంలోనే కానా, కపెర్నహూము, బెత్సయిద ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా మంచి మంచి ప్లేసెస్ అన్నీ అక్కడే ఉన్నాయి. అలాగే యోర్దాను నది ప్రాంతాలు కూడా అదే ప్రాంతాలలో అవి ఉన్నాయి. అంత మాత్రమే కాదు, తిబెరయ్యా సముద్రం లేక గలలీయ సముద్రం అంటాం, ఆ గలలీయ సముద్రం మీద అనేక సార్లు ఆయన ప్రయాణం చేశాడు. ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు, ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు ప్రయాణం చేస్తూ సముద్రంలో అద్భుతాలు చేశాడు. అలాగే అవతల ఒడ్డుకు వెళ్ళిన తరువాత అనేక దయ్యాలను వెళ్ళగొట్టడంలో, రోగులను స్వస్థపరచడంలో ఆయన అనేక సార్లు పరిచర్యలను జరిగించాడు. ఆయన అటు గలలీయ నుంచి యూదయ్యకు వస్తూ మధ్యలో సమరయ్యలో కూడా అద్భుత కార్యాలు జరిగించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా గలలీయ రాష్ట్రంలో ఆయన జరిగించిన స్వస్థతలు, అద్భుతాలు చాలా కోకొల్లలుగా ఉన్నాయి. ప్రజలకు ఆహారం పెట్టాడు ఆయన, దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగులను అనేక మందిని స్వస్థపరిచాడు. అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు గలలీయ రాష్ట్రంలో ఆయన చేయడం జరిగింది. ప్రాముఖ్యంగా కపెర్నహూము, కానా, అలాగే బెత్సయిద ఈ ప్రాంతాలలో ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. ఈ రోజుల్లో సమాజంలో జనాలు అద్భుతాల కొరకు వేలం వెర్రిగా వెంటబడి వెళుతున్నారు. అద్భుతాలు అదేమిటి అంటే, ఈ అద్భుతాలు చేసేటువంటి మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, సేవకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ చెప్పేది ఏమిటంటే, యేసు ప్రభు చాలా అద్భుతాలు చేశాడు,
సో యేసు అద్భుతాలు చేశాడు కనుక మేము కూడా అద్భుతాలు చేస్తున్నాం. అలాగే యేసయ్య అద్భుతాలు చేయగలిగేటువంటి వరాన్ని ఇచ్చాడు కనుక మేము అద్భుతాలు చేస్తున్నాం. అద్భుతాలు జరిగించడం కూడా ఒక వరం. ఓకే, కాబట్టి అద్భుతాలు జరుగుతున్నాయి. అద్భుతాలు అనేవి దేవుడు చేస్తూ ఉన్నటువంటి ఒక ఘనమైన ఆశ్చర్యకరమైన కార్యాలు. సైన్సు ఏదైతే చేయలేకపోయిందో, శాస్త్రము ఏదైతే చేయలేకపోతుందో, అలాగే లోకంలో ఉన్నటువంటి జ్ఞానము ఏదైతే చేయలేకపోతుందో, దానంతటినీ దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో, అద్భుతమైన రీతిలో జరిగించడము అనే దాన్ని మనం అద్భుతం అంటున్నాం. అద్భుతం, మెరేకల్స్. ఎస్, అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ మెరేకల్స్. మన దేవుడు అద్భుతములు చేయగలిగిన దేవుడు. లాభం లేదు అనుకున్నటువంటి దగ్గర దేవుడు నూతనమైనటువంటి జీవాన్ని అనుగ్రహించి మనుషులను బ్రతికించి ఆయన నడిపిస్తున్నాడు. లేని దానిని ఉన్నట్లుగానే ఆయన పిలుస్తున్నాడు. చచ్చుబడిపోయినటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో లేచి నీ పరిపెత్తుకొని నడువు అంటే ఎగిరి గంతులు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వ్యక్తులు పరిగెత్తుతున్నారు, నాట్యం ఆడుతున్నారు. గుడ్డివాళ్ళైనటువంటి వ్యక్తులు తేటగా చూడగలుగుతున్నారు. సో అలాగే జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఆ ఫెయిల్యూర్స్లో నుంచి వారు విజయ కేతనాలు ఎగరవేస్తున్నారు. మరికొంతమంది ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆర్థిక పరిస్థితులు అనేకమైనవి చక్కబడుతున్నాయి. ఇవన్నీ అద్భుతాలే, ఆశ్చర్యకరమైన కార్యాలు. సమాజంలో ఇవి చాలా అవసరం కూడా. అయితే యేసయ్య వీటి యొక్క ఆవశ్యకతను ఎరిగి, అక్కడ ఉన్న నీడ్ ఎరిగి, వాళ్ళ దయనీయమైన పరిస్థితిని ఎరిగి, ఎవరూ చెయ్యలేని కార్యాలను యేసయ్య వారి జీవితాల్లో చేశాడు. చేసినప్పుడు వారు ఆనందించారు, చాలా సంతోషించారు. యేసయ్యకు జై 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 అని జై జై నినాదాలు పలికారు. యేసు వెంట పడి పరిగెత్తడం ప్రారంభించారు. యేసయ్య, ఇంకా మాకు పని పాట ఏమి అక్కర్లా, నీ వెనకమాలు వచ్చేస్తాం, ఎందుకంటే నువ్వు రొట్టెలు పెడుతున్నావుగా, నీ రొట్టెలు తింటూ ఉంటాం, హల్లెలూయా స్తోత్రం అంటూ ఉంటాం. ఇది ఎలా తయారైపోయింది చూడండి. మెల్లగా మెల్లగా ఈ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు యేసయ్య చేయడం ప్రారంభించిన తర్వాత యేసయ్య వెంట తండోపతండాలుగా జనాలు పడడం ప్రారంభించారు. బైబిల్ మీరు చదివితే ఆ ప్రాంతాల్లో యేసు ఎక్కడికి వెళితే అక్కడ బహుజన సమూహములు ఆయన వెంట వెళ్ళెను. బహుజన సమూహములు ఆయన వాక్యమును వినుచు ఆయన మీద పడుచూ ఉండిరి. బహుజన సమూహములకు ఆయన వాక్యము బోధించెను అనే మాటలు కనిపిస్తాయి. అంటే జనాలు విస్తారంగా ఆయన వెనకమాల వెళ్ళారు. దేన్ని బట్టి? అద్భుతాల కోసం, అలాగే ఆయన పెట్టేటువంటి రొట్టెలు, ఆయన చేసే కార్యక్రమాల కోసం. ఓకే, జాగ్రత్తగా గమనించాలి. అద్భుతములు జరుగుతూ ఉంటే, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉంటే, ప్రజలు తండోపతండాలుగా వాటిని చూడడానికి వెళ్ళేవాళ్ళు కొంతమంది, వాటిని అనుభవించడానికి వెళ్ళేవాళ్ళు కొంతమంది, వాటి ద్వారా ఏదో బెనిఫిట్ని అందుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. గుడ్, మంచిది, అద్భుతాలు అవసరం. కానీ యేసు కూడా అద్భుతాలు చేశారు. యేసు వెంట జనాలు పడి వెళ్ళారు, అద్భుతాలు అనుభవించారు, స్వస్థతలు అనుభవించారు, ఎన్నో మేలులు అనుభవించారు, ఆయన పెట్టింది తిన్నారు, ఆనందించారు, ఆయనకు స్తోత్రాలు కూడా చెప్పారు. యేసయ్య ఇక్కడ 13వ వచనంలో ఒక మాట అంటున్నాడు, మీరు గుర్తుపెట్టుకోండి. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా అన్నాడు. అయ్యో అనే ఈ మాట ఇంగ్లీష్ భాషలోనికి వెళ్ళినప్పుడు ఓ అంటుంది. దానిని సరిగ్గా గనక మనం విశ్లేషించుకుంటే, ఎవరైనా ఒకవేళ భయంకరమైనటువంటి యాక్సిడెంట్ గురైపోయి దెబ్బతింటే అయ్యో 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 అంటామే, అయ్యో. ఎవరైనా పడిపోబోతున్నారనుకోండి, పడిపోబోతున్నటువంటి సమయంలో ఏదో అంచు మీద ఉన్నాడు, పడిపోవడానికి రెడీగా ఉన్నారు, పడిపోబోతుంటే అయ్యో అని ఎలా అంటామో, అంటే శ్రమ. వాళ్లకు ప్రమాదం ఎదురవుతున్నప్పుడు పలికే పలుకు ఇది, అయ్యో అని.
దే ఆర్ ఇన్ డేంజరస్ కండిషన్, దే ఆర్ ఇన్ డేంజరస్ పొజిషన్. వాళ్ళు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు వాడే పదం ఇది. అయ్యో యేసయ్యా ఏ పట్టణాలలో అయితే అద్భుతాలు చేశాడో, ఏ పట్టణ ప్రజలైతే ఆయన ఇచ్చిన ఆహారాన్ని తిన్నారో, ఏ పట్టణ ప్రజలైతే ఆయన చేసిన అద్భుతాలు అనుభవించారో, ఆ పట్టణాలను స్పష్టంగా స్పెసిఫిక్గా పాయింట్ చేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? అయ్యో అంటే వాళ్ళు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. అదేమిటి? యేసు వారిని ఒకప్పుడు ఆదుకున్నాడుగా, యేసు ఒకప్పుడు అద్భుతం చేశాడుగా, యేసు అదే పట్టణాల్లో ఉన్న ప్రజలను బాగు చేశాడుగా. ఇప్పుడు మరలా తిరిగి వాళ్ళను అయ్యో అంటున్నాడేమిటి? ఆయన ఆదుకోవచ్చుగా. ఇది మన పాయింట్ అవ్వచ్చు. ఎందుకు వాళ్ళని గురించి అయ్యో అంటున్నాడు? ఒకప్పుడు అదే పట్టణాల్లోనికి వెళ్ళి ఆ పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆయన చూచినప్పుడు భయపడకుము, ధైర్యముగా ఉండుము, నేను నీకు తోడుగా ఉన్నాను, లేచి పరిపెత్తుకుని వెళ్ళు, నీ నమ్మిక నిన్ను స్వస్థపరిచింది, ఇలాంటి పదాలు వాడినటువంటి ఆయన ఈయన. ధైర్యంగా ఉండండి అని చెప్పినటువంటి ఆయన అయ్యో అని అంటున్నాడు అంటే దీనికి రీజన్ ఏమిటి, దీనికి కారణం ఏమిటి ఆలోచించాలి మనం. దేవుని పిల్లలైన మీ అందరితో చెప్తున్నాను, మనమందరం ఎన్నో అద్భుతాలను దేవుని దగ్గర నుంచి అనుభవిస్తున్నాం, ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి కృపలను దేవుని దగ్గర నుంచి పొందుకున్నాం. దేవుడు మన జీవితంలో చేసిన మేలులు, ఉపకారములు అనేకమైన ఉన్నాయి. చాలాసార్లు మనం రికగ్నైజ్ చేయడం లేదు, కానీ నీవు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆయన చేసిన కార్యాలు కోకొల్లలు మనందరి జీవితాల్లో. దావీదు దీని గురించి మాట్లాడుతూ అంటాడు, నువ్వు చేసిన ఉపకారాలు, నువ్వు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నేను వివరించేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించినవై ఉన్నాయన్నాడు. లెక్కకు మించినవి, కౌంట్లెస్ మెరకల్స్ యు హ్యావ్ డన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో లెక్కింపని అసఖ్యమైన అద్భుతాలు ఎన్నో చేశావు. మరొక భక్తుడు మాట్లాడుతూ అంటాడు, అవి తల వెంట్రుకలకు మించినవై ఉన్నాయి అన్నాడు. తల వెంట్రుకలను లెక్కించడానికి ఎలా సాధ్యం కాదో, అదే రీతిగా దేవుని ఆశ్చర్య కార్యాలను లెక్కించడం కూడా సాధ్యం కాదు అంటూ దేవుణ్ణి శ్లాఘిస్తాడు ఆయన. ఇన్ని అద్భుతాలు దేవుడు చేశాడు మన జీవితంలో అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మీరు దేవుడు కనికరం చూపుతున్నాడా లేదా, దేవుడు వాత్సల్యత మన ఎడల కలిగి ఉన్నాడా లేదా. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచేది, ఆయన కృప అత్యున్నతం, ఆయన ప్రేమ శాశ్వతం. ఇంతగా ఆయన మనల్ని కనికరించి నడిపిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం అది ఆలోచించాలి. ఇక్కడ అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా అనేటువంటి మాటలను వాడుతున్నాడు. దాని యొక్క భావన మరొకసారి చెప్తున్నాను, అయ్యో కొరాజీనా నీవు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నావు, అయ్యో బెత్సయిదా నీవు చాలా భయంకరమైనటువంటి దుస్థితికి దగ్గరగా ఉన్నావు అన్నట్లుగా ఉంది ఈ పదాలు. ఎందుకని? కారణమేమిటి? అక్కడ ఆయనే అంటున్నాడు, మీ మధ్య చేయబడిన అద్భుతములు. పరాజీనుతోనూ బెత్సయిదాతోనూ మాట్లాడుతూ అంటున్నాడు, మీ మధ్య చేయబడిన అద్భుతములు అంటే మీ మధ్యలో నేను చేసిన, నేను జరిగించినటువంటి అద్భుతాలు చాలా ఉన్నాయి. మీ మధ్యలో అద్భుతాలు చేశాను, అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశాను. ఇవే అద్భుతాలు, ఇవే ఆశ్చర్యకరమైన కార్యాలు నేను గనక ఒకవేళ తూరు సీదోను పట్టణాలలో చేసి ఉంటే, జాగ్రత్త గమనించండి, ఇవే గనక తూరు సీదోను పట్టణాల్లో చేసి ఉంటే ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందియుందురు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇవే అద్భుతాలు కొరాజీనా మీ మధ్యలో చేయబడిన అద్భుతాలు, బెత్సయిదా నీ మధ్యలో చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేసి ఉంటే. మీరు బైబిల్లో లాస్ట్ పేజెస్లోనికి వెళ్ళినప్పుడు ఇజ్రాయేలు దేశపు మ్యాప్ కనబడుతుంది మీకు. చూడండి, నార్త్లో గలిలయ రాష్ట్రం ఉంది, గలిలయ రాష్ట్రం సెంటర్లో ఉంటాయి ఇవన్నీ. ఏవి? కపెర్నహూము, అలాగే బెత్సయిదా, కొరాజీను, ఈ ప్రాంతాలన్నీ కూడా
ఆ గలిలయ సముద్రం లేకపోతే గెన్నేసరత్తు సరస్సు వాటికి ఆ ప్రక్కన ఈ ప్రక్కన కేంద్రీకృతమై ఉన్న ఈ పట్టణాలు, ఈ చిన్న ఈ గ్రామాలు, దానికి దగ్గరలోనే కానా ఉంటుంది, కానాకు కొంచెం ఎగువన కపెర్నహూం ఉంటుంది, అలాగే తర్వాత దానికి కొంచెం యువతలకు తిరిగితే కొరాజీన్ ఉంటుంది, అక్కడే బెత్సైదా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఉంటాయి. వీటికి కొంచెం ఎగువన తూర్పు ప్రాంతంలో మధ్యధరా సముద్రానికి ప్రక్కన తూరు, అలాగే తూరుకు ఇంకా కొంచెం నార్త్లోనికి వెళితే అక్కడ సీదోను అనేటువంటి అన్యజనుల పట్టణాలు ఉన్నాయి. అక్కడ అన్యజనుల ప్రాంతాలు, ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అన్యులు, విగ్రహారాధికులు, అనేక రకాలైనటువంటి లోపభూయిష్టమైనటువంటి వ్యవహారాలు కలిగినటువంటి వారు. యేసు ప్రభు వారి మధ్యలోనికి పంపించబడలేదు, ఆయన వీరిలోనికి వీరి దగ్గరకు వచ్చాడు, ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరకు వచ్చాడు. వీళ్ళ జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేశాడు, వీరిని చక్కదిద్ది, వీరిని సరిచేసి ప్రపంచానికి దీవెనకరంగా, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా వారికి దేవుడు ఒక అవకాశాన్ని కల్పించాడు. గాడ్ హ్యాస్ గివెన్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ఇజ్రాయలైట్స్ టు రిపెంట్ అండ్ టు బీ అన్ ఎగ్జాంపుల్ టు ద వరల్డ్, టు టీచ్ టు ద వరల్డ్, అందరికీ మాదిరికరంగా ఉండడానికి, సమాజానికి పాఠాలు నేర్పడానికి దేవుడు వీరిని ఎన్నుకొని వీరికి అద్భుతాలు చేసి చూపించి ఆయన ప్రేమను వెల్లడి చేసి ఆయన కృపను కనికరాన్ని చూపించాడు. అయితే ఇజ్రాయేల్ ప్రజలు చేసిన పని ఏమిటంటే, గలిలయలో ఉన్నటువంటి కపెర్నహూము వాసులు, కొరాజీను వాసులు, అలాగే బెత్సయిదా వాసులు, వీళ్ళందరూ చేసింది ఏమిటంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. అద్భుతాలన్నింటినీ కూడా ఏదో వాళ్ళ జీవితాల్లో జరగాలన్నట్టుగా, చెయ్యక చస్తాడా అన్నట్టుగా మనం కొన్నిసార్లు అంటాం, ఏ పెట్టక చస్తావా, ఎవడి కోసం పెడతావు, పెడుతూ ఉంటే తినడం నేర్చుకున్నారు, పెట్టు పెట్టు అని అడగడం నేర్చుకున్నారు, కానీ పెట్టిన దానికి సరియైన కృతజ్ఞత కానీ, పెట్టిన దానికి తగినట్లుగా పని కానీ, ఇవేవి కూడా సమాజంలో కనబడడం లేదు. సో మెనీ పీపుల్ ఆర్ రిసీవింగ్ బట్ దే ఆర్ నాట్ గివింగ్ అండ్ దే ఆర్ నాట్ వర్కింగ్ అండ్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. దే హ్యావ్ నో థ్యాంక్స్ గివింగ్ నేచర్ ఇన్ దేర్ లైఫ్స్. వారి జీవితాల్లో కృతజ్ఞత భావము అనేది చచ్చిపోయింది. కొరాజీనులోను, బెత్సయిదాలోను అనేక అద్భుతాలు చేస్తే, అద్భుతాలు అనుభవించినటువంటి ఈ ప్రజలు దాన్ని ఆధారం చేసుకుని దేవుడు మాకు అద్భుతాలు చేశాడు అని విర్రవీగుతూ దానికి తగినట్లుగా వాళ్ళు అనేక రకాలైనటువంటి జలసాలు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించారు. పాపము మరెక్కువగా చేయడానికి వాళ్ళు అలవాటు పడ్డారు. దేవుడు కృప చూపించేది పాపము చేయడానికి కాదు, దేవుడు కృప చూపించేది దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకుని దేవుణ్ణి సమాజానికి చూపించడానికి. దేవునికి స్తోత్రం, అర్థం చేసుకోండి. నేను ఎవరినైనా నా యొక్క కౌగిలిలోనికి తీసుకొని నా చేతుల్లో ఎత్తుకొని నేను ఎవరికైనా సహాయం చేస్తే, ఎవరితోనైనా చక్కగా ప్రేమతో మాట్లాడితే, ఎవరికైనా నేను కావలసినటువంటి చేయూత ఇస్తే, దాని యొక్క అర్థం నాకు ఎక్కువైపోయి నేను నీకు ఇస్తున్నానని కాదు, నీకు ఇవ్వకపోతే నాకేదో బతుకు తెరువు ఉండదని కాదు, నీ జీవితాన్ని కూడా నీవు దిద్దుకొని నీవు నా పోలికను, నా స్వభావాన్ని నువ్వు అర్థం చేసుకొని నేను ఏ నేచర్ అయితే కలిగి ఉన్నానో అదే నేచర్ని ప్రక్కవాడికి నీ జీవితం ద్వారా చూపించడానికి నేను నీకు ఇస్తున్న అవకాశం అంతవరకే. దాన్ని ఆధారం చేసుకుని విచ్చలవిడిగా బ్రతికితే ఎట్లా? దేవునికి ఐశ్వర్యం ఇచ్చాడు కదా అని చెప్పి ఐశ్వర్యంతో జలసాలు చేసుకుంటూ కూర్చుంటానంటే ఎట్లా? దేవునికి స్వస్థత ఇచ్చాడు, ఒకప్పుడు నిన్నట్రాక కాళ్ళు లేవు నీకు, ఇప్పుడు కాళ్ళు వచ్చాయి, కాళ్ళు రాగానే ఆ కాళ్ళతో నీవు కాస్త ఎక్కడికో బయట బజార్లో ఏదో కార్యక్రమాలను వీక్షించడానికి అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళిపోతే ఎట్లా? కళ్ళు లేవు నీకు, కళ్ళు వచ్చాయి,
కళ్ళు రాగానే ఎంతసేపు ఏదో ఫేస్బుక్ దగ్గరో లేదా వాట్సాప్ దగ్గరో లేకపోతే ఇంకేదో చెత్త చెదారం చూడడానికో నీ కళ్ళన్నింటినీ దానికి వాడితే ఎట్లా? క్రైస్తలాడండి, నా కళ్ళు లేవండి, పాస్టర్ గారు ప్రార్థన చేశారండి, కళ్ళు వచ్చేసేయండి, దేవునికి స్తోత్రం అండి, కానీ బైబిల్ మాత్రం పొరపాటును చదవనండి, చెత్త చదువుకుంటానండి. చెత్త చదవడానికి అని కళ్ళు ఇచ్చింది దేవుడు. రోడ్ల మీద పోకిరిలాగా తిరగడానికి అని కాళ్ళు ఇచ్చింది దేవుడు. పనికి మారిన వాగుడు వాగడానిక వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటూ కూర్చోడానిక దేవుడు నీకు నోరిచ్చింది. ఎవరి మీద పడితే వాళ్ళ మీద అవాకులు చవాకులు పేలడానిక దేవుడు నోరిచ్చింది. మాటి మాటికి సణుక్కుంటూ గొణుక్కుంటూ కూర్చోడానిక దేవుడు మీకు అవయవాలు ఇచ్చింది. నొప్పులు ఉన్నాయి, నొప్పులు పోయాయి. వ్యాధులున్నాయి, వ్యాధులు తొలగిపోయాయి. ప్రతి విధమైన బలహీనత మీ జీవితాల్లోంచి తొలగిపోతుంది. కృతజ్ఞతగా మీకు దేవుడిచ్చినటువంటి సొమ్ము కానీ అవయవం కానీ లేక ఏదైతే ఉందో దానిని దేవుని మహిమార్థంగా వాడుకుంటూ నీ తోటి వారికి సహకరించగలిగేటువంటి సద్బుద్ధి సమాజానికి లేకపోతే ఆ సమాజం అంత దౌర్భాగ్యమైన సమాజం మరొకటేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. పరాజీనులోను వెత్సైదాలను అద్భుతాలు జరిగాయి. కానీ ఈ వాక్య భాగాన్ని మీరు చదివితే మీకు అర్థమయ్యేది ఏమిటంటే, కొరాజీను అద్భుతాలు చూచింది, బెత్సైద అద్భుతాలు చూచింది, కానీ కొరాజీను బెత్సైద మారు మనసు పొందలేదు. జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏది ప్రాముఖ్యం, ఏది ప్రాముఖ్యం. ఈరోజు యేసు ప్రభు ఈ మాటలు చెప్పడం ద్వారా ఆయన ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి? ఈరోజు అద్భుతాలా? ఎస్, ఓకే, కావాలి, అద్భుతాలు కావాలి. నేను అద్భుతాలకు వ్యతిరేకిని కాదు. మన జీవితాల్లోనూ మన బ్రతుకుల్లో అనేక చోట్ల అద్భుతమైనటువంటి కార్యక్రమాలను రోజు వీక్షిస్తున్నాం. నా జీవితంలో అడుగడుగున అద్భుతమే, లేకపోతే నేను ఇక్కడ ఉండను నేను. సో వెన్ ఎవర్ ఐ ప్రే ఫర్ ద సిక్ పీపుల్, గాడ్ ఈజ్ హీలింగ్ దోస్ పీపుల్. జస్ట్ ఫోన్లో ప్రార్థన చేస్తుంటే దాని యొక్క ఫలితాలను అనేక సార్లు చూస్తూ వెళ్తున్నాను నేను. అద్భుతాలు జరగడం లేదా? జరుగుతున్నాయి. ఎంతోమంది జీవితాలకు మేలు కలుగుతుంది, ఇవి అవసరం. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటో తెలుసా? మారు మనస్సు. మారు మనస్సు పొందకుండా, మనస్సు మార్చుకోకుండా, జీవితాన్ని చక్కదిద్దుకోకుండా నీవు జస్ట్ అద్భుతాలు అనుభవిస్తాను అంటే ఎలా కుదురుతుంది? ఒక వ్యక్తికి ఏదో అల్సర్ వచ్చింది, భయంకరంగా పేగు పోత ఇవన్నీ కూడా దారుణంగా ఉంది పరిస్థితి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ అంతా కూడా టెస్ట్ చేసి నీకు స్మోక్ చేసే అలవాటు ఉందా, తాగే అలవాటు ఉందా అన్నాడు. ఉందయ్యా అన్నాడు. ఒప్పుకున్నాడు వీడు, ఉంది అలవాటు. దాని మూలంగానే వచ్చింది ఇదంతా. నువ్వు దాన్ని మానేస్తేనే కాని కుదరదు. అది మానేస్తేనే నా మందులు పనిచేస్తాయి, లేకపోతే లేదు. నేను స్ట్రిక్ట్గా చెప్తున్నాను, వాటి జోలికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. అలాగే అయ్యా మందు ఇవ్వండి బాబు, బతికించండి నాయన, నీకు రుణపడి ఉంటానయ్యా. ఏదో ఏదో చెప్తాం కదా సోదా, అవసరత వచ్చినప్పుడు ఇవన్నీ వాగుడంతా వాగుతాం మనం. నీకు రుణపడి ఉంటానయ్యా, నీకు దాసునయ్యా, నీకేదోనయ్యా, అదయ్యా ఇదయ్యా అంటాడు. ఇది అవసరత వచ్చి చావడానికి రెడీ అయినప్పుడు మాట్లాడే మాటలు ఇవన్నీ. సరే, వాడి మీద కనికరం చూపించి స్పెషల్ కేర్ తీసుకొని వాడికి మందులు ఇచ్చి అన్నీ ఇచ్చేసేసి జాగ్రత్తగా వాడు కోలుకొని వాడు ఒక మంచి స్థాయిలో ఉండేటట్లుగా హెల్ప్ చేశాడు. డాక్టర్ గారు హెల్ప్ చేశాడు, ఇతను ప్రక్కన ఉన్నటువంటి బంధుమిత్రులు హెల్ప్ చేశారు, మంచిగా ఆరోగ్యం కుదరబడింది. మీకు దండం బాబు అన్నాడు. మీ నమస్కారం అన్నాడు. వెళ్ళాడు, ఏదో పండో ఫలమో ఏదో ఇచ్చాడు, మొత్తానికి థ్యాంక్స్ చెప్పాడు. జాగ్రత్త రా అబ్బాయి అని చెప్పి డాక్టర్ గారు చెప్పి పంపించాడు. వీడు కాస్త కోలుకొని 2 రోజులు అయిపోయిన తర్వాత బజారుకు వెళ్ళాడు. పాత స్నేహితులు కలిశారు వీడికి. మళ్ళా తిరిగి వాళ్ళతో మళ్ళా పెక్కేసుకొని 4 చుట్టలు తాగేశాడు వీడు. ఏమవుతుంది చెప్పండి? నీకు ఆరోగ్యం వచ్చింది మళ్ళీ తాగడానిక, ఆరోగ్యం వచ్చింది వాళ్ళకి తిరగడానిక,
నీవు జాగ్రత్తగా ఉండి ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు, ఒరే నేను ఒకప్పుడు ఇలాంటి దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని, ఈ రోజున నా జీవితాన్ని మార్చుకున్నాను, నేను ఈ విధంగా నేను బ్రతకగలిగాను, నేను మీరు కూడా మీ బ్రతుకులను మార్చుకొని జాగ్రత్తగా దీంట్లోనికి రెండర్రా అని చెప్పి అలాంటి దయనీయ స్థితిలో ఉన్న వాళ్ళకు చెప్పాలి. అంతేకాదు ఆ స్థితిలోనికి దిగజారిపోబోతున్న సమాజం ఏదైతే ఉందో సమాజానికి ఇలాంటి అకృత్యాలు చేయకూడదు. నేను ఒకప్పుడు అకృత్యాలలో బ్రతికిన వ్యక్తిని, దాని యొక్క పర్యవసానాలను నా లైఫ్లో ఫేస్ చేశాను, అటువైపుకు వెళ్ళొద్దు అని మిగిలినటువంటి సమాజాన్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత నీకుంది. దానికి బదులుగా నీవే పిచ్చి చేష్టలు చేసుకుంటూ పోతే అదేంటంటే నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, మళ్ళీ ఏదైనా కలిగితే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా, ఆయన దగ్గర మోకరిస్తే అద్భుతం జరిగిపోతుంది. ఏంటి అద్భుతం? నీకు రోజు అద్భుతాలు కావాలా? ఎస్. దేవుడు కనికరం చూపించి ఒక్కసారి అద్భుతం చేశాడు, రెండుసార్లు అద్భుతం చేశాడు, మూడుసార్లు అద్భుతం చేశాడు. ఆయన కనికరము గల దేవుడు కనుక వాత్సల్యత నిరంతరం నిలిచి ఉంటుంది కనుక అద్భుతాలు చేస్తూ పోతున్నాడు. మారు మనసు పొందడానికి ప్రతి అద్భుతము, నేను ఇలా అంటున్నాను, ప్రతి అద్భుతం నువ్వు మారు మనసు పొందడానికి దేవుడు అనుగ్రహించే ఒక అద్భుతమైన అవకాశం. దేవునికి స్తోత్రం. నువ్వు మారు మనసు పొందకుండా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళితే అద్భుతాలు కాదు, నెత్తి మీద మొట్టికాయలు పడే రోజు ఒకటి వస్తుంది, నువ్వు శిక్షకు గురి అయ్యే రోజు ఒకటి వస్తుంది, తిరుగు లేకుండా నాశనం అయ్యే రోజు ఒకటి వస్తుంది. నువ్వు ఎంత ఏడ్చినా ఎంత బ్రతిమాలినా మరలా తిరిగి నీకు ఛాన్స్ అంటూ దొరకకుండా పోయే రోజు ఒకటి వస్తుంది. అప్పుడేమంటావు నువ్వు? నా బైబిల్ బోధిస్తుంది ఆ సంగతి కూడా, మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడ్డాడట. ఆ తరువాత కన్నీళ్లతో ఏడ్చాడు. ఎప్పుడు? అవకాశాలు ఇచ్చినప్పుడు ఏడవరు ఒక్కళ్ళు కూడా, అవకాశాలు ఇచ్చినప్పుడు సరిదిద్దుకోరు జీవితాన్ని ఒక్కళ్ళు కూడా. అవకాశాలు ఇచ్చి ప్రేమ చూపిస్తూ ఉంటే ఆ ప్రేమను సరి అయిన రీతిలో వినియోగించుకోరు సరి అయినటువంటి రీతిలో ఒక్కళ్ళు కూడా. కానీ అవకాశం చెయ్యి జారిపోయిన తరువాత, గెట్ అవుట్ అని నెట్టి వేసిన తరువాత, అప్పుడు ఏడ్పులు మొదలు పెడితే ప్రయోజనం ఏమిటి? అప్పుడు లబోదిబోమని మొత్తుకుంటే ప్రయోజనం ఏమిటి? వారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జించబడ్డారు చాలామంది వ్యక్తులు. ఇప్పుడు కొరాజీనుతో బెత్సయితాతో దేవుడు మాట్లాడుతూ అదే చెప్తున్నాడు, మీ మధ్యలో జరిగిన అద్భుతాలు ఒకవేళ తూరు సీదోనులలో జరిగితే వాళ్ళు ఎలా మారు మనసు పొందేవాళ్ళు తెలుసా? గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని వాళ్ళన్నిటినీ విసర్జించి తమను తాము తగ్గించుకొని మారు మనసు పొందేవాళ్ళు. గోనె పట్ట కట్టుకోవడం, బూడిద తల మీద పోసుకోవడం ఏమిటో తెలుసా? ఇవి దిక్కు లేక, డబ్బులు లేక, బట్టలు లేక పిచ్చెక్కిపోయి రోడ్ల మీద దొరలడం కాదు, ఇది దొరలడం కాదు. అన్నీ ఉన్నాయి, ఉన్న రాజవస్త్రాలను తీసివేసి గోనె పట్ట కట్టుకున్నాడు, ఉన్న సౌందర్యాన్ని సౌందర్యంగా చూపించుకోవడం మానివేసి బూడిద తల మీద పోసుకొని వికారంగా తయారై ఏడ్చాడు దేవుని ఎదుట. తగ్గించుకోవడానికి ఇవి నిదర్శనాలు. ఈరోజున మనం ఉన్నాం, దేవుడు అద్భుతం ఏదైనా చేస్తే మనం తగ్గించుకోవడానికి బదులుగా హెచ్చించుకుంటున్నాం. మనం వీఆర్ సోకులు, మన సోకులు చూపించుకోవడం మొదలుపెట్టాం జనాలు ఎదురుగుండా. తగ్గింపు లేదు జనాలకి. దేవుడు ఆశీర్వదించింది సోకులు చూపించుకోవడానికా? ఏమన్నా మాట్లాడరా, మీ అందాన్ని ప్రదర్శించడానికా, మీ ఆర్భాటాల కోసమా దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేసేది? సమాజం ఎదుట మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకుంటారా దేవుని అద్భుతాలు అనుభవించి? దేవుడు అద్భుతాలు చేశాడు కదా అని దేవుని పిల్లలతో కలిసి ప్రార్థన చేయడం మానివేసి, ఆరాధన చేయడం మానివేసి, దేవుని స్తుతించడం మానివేసి, వీధుల్లోనూ ఎక్కడో అన్యజనుల మధ్యలో వారి యొక్క కార్యక్రమాల్లోనూ వాటిల్లో వీటిల్లో పాల్గొంటూ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని కాస్త అన్యజనుల ఆచారాలతో మిళితం చేసేస్తావా? నేను ఒక్క మాట చెప్తున్నాను, యేసు ఎంత స్పష్టంగా మాట్లాడాడో తెలుసా? ఇక్కడ ఎంత ఆవేదనతో మాట్లాడాడో మీకు అర్థమవుతుందా? ఇక్కడ మీ మధ్యలో చేసిన అద్భుతాలు అక్కడ చేసి ఉంటే వాడు ఎప్పుడో మారు మనసు పొంది ఉండేవాడు, గోనె పట్ట కట్టుకునేవాడు,
తల మీద బూడిద వేసుకునేవాడు, తగ్గించుకునేవాడు. ఈ మాట చెప్పడం ద్వారా ఆయన ఏమంటున్నాడంటే, వారిలో ఉండేటువంటి స్వభావం తగ్గించుకుంటాడు ఇలాంటి మాటలు చెప్తే, ఇటువంటి అద్భుతాలు చేస్తే. కానీ నీవు తగ్గించుకోవడానికి బదులుగా నువ్వు హెచ్చించుకుంటున్నావు. యు ఆర్ బోస్టింగ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావు, నువ్వు గర్విస్తున్నావు. నేను చాలా గొప్పవాడిని అంటున్నావు, నేను చాలా ఉన్నతుణ్ణి అని చెప్పుకుంటున్నాను. దేవుని పిల్లలకు గర్వం పనికిరాదు. దేవుని యొక్క భక్తి చేసే ప్రజలకు గర్వం కాదు ఉండవలసింది, అతిశయాలు కాదు ఉండవలసింది, అహంకారం కాదు ఉండవలసింది. అనుకో ఉండాలి, తగ్గించుకునే స్వభావం ఉండాలి, దీన మనసు ఉండాలి. వీటన్నిటికీ దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడో ఆ కృపాభరితుడైన దేవునికి కంప్లీట్గా మీరు మీ జీవితాలను సరెండర్ చేసుకోవాలి. వినయ వినయ విధేయతలు లేవు. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, దేవుడు నాతో పాటు ఉన్నాడండి, దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మాకు అనుక్షణం సహాయం చేస్తున్నాడు, మేము దేవుని బిడ్డలం, ఏమనుకుంటున్నావో, మా జోలికి వచ్చావో, మేము ప్రార్థన చేస్తే నువ్వు బూడిదైపోతావు అంటున్నాడు. అక్కడిని ఎదుర్కొన్నటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఏమేమంటే ఏమనుకున్నావు, మేము దేవుని బిడ్డలం, మేము ప్రార్థన చేస్తే నువ్వు బూడిదైపోతావు అంటే, నువ్వు జనాలను బూడిద చేయడానికి దేవుడు నీ మీద నీకు కృప చూపించాడా? వాళ్ళు బూడిదవడం కాదు, నువ్వు బూడిద పోసుకోవాలి నీ నెత్తి మీద, నువ్వు తగ్గించుకోవాలి. అవతల వాళ్ళను బెదిరించే విధంగా అవతల వాళ్ళ మీద నీ అతిశయాన్ని నీ అహంకారాన్ని ప్రదర్శించడం అది భక్తి కానే కాదు. అసలు అది భక్తి కాదు. ఈనాటి క్రైస్తవ సమాజంలో అత్యధిక సంఖ్యాకులు గర్విష్ఠులు. నేను బయట ఉన్న ప్రజలతో మాట్లాడడం లేదు, బయట ఉన్న ప్రజల గురించి మాట్లాడడం లేదు, గుర్తుపెట్టుకోండి. ఈనాటి క్రైస్తవ సమాజంలో అత్యధిక సంఖ్యాకులు గర్విష్ఠులు. అత్యధిక సంఖ్యాకులు యేసును మనం ప్రదర్శించడం లేదు, యేసును సమాజానికి చూపించడం లేదు, యేసు తత్వాన్ని సమాజానికి కనపరచడం లేదు. మనం అహంకారంతో, అతిశయంతో, మనం ఆర్భాటాలతో, అందచందాలకు ప్రాధాన్యత ఇస్తూ లోకంలో విచ్చలవిడితనానికి అలవాటు పడిపోతున్నాం మనం. పరాజీను బెత్సయిదాలు అలాగే తయారయ్యాయి. అందుకే అంటున్నాడు, అయ్యో ఈ మధ్యలో జరిగిన అద్భుతాలు తూరు సీదోనుల ప్రాంతాల్లో జరిగితే వారు ఏనాడో మారు మనసు పొంది ఉండేవాళ్ళు, కళ్ళ మీద బూడిద పోసుకునేవాళ్ళు, గోనె పట్ట కట్టుకునేవాళ్ళు. ఆ తగ్గింపు మీకు లేదు, ఆ వినయం మీకు లేదు, ఆ విధేయత మీకు లేదు అని గద్దిస్తున్నాడు ఆయన. ఈ పూట నేను చెప్తున్నాను, సంఘానికి కావలసింది వినయ విధేయత, సంఘానికి కావలసింది తగ్గించుకునే స్వభావం, సంఘానికి కావలసింది ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించే స్వభావం. జస్ట్ చర్చికి కావలసింది అద్భుతాలు మాత్రమే కాదు. ఒకవేళ అద్భుతాలు ఉంటే అద్భుతాలు నిన్ను ఇంకా ఒక ఔన్నత్యంలోనికి తీసుకుని వెళ్ళాలి, అద్భుతాలు అహంకారంలోనికి తీసుకు వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోండి. నేను ఒక్కటి గమనిస్తున్నాను నేటి క్రిస్టియన్డంలో, క్రైస్తవ సామ్రాజ్యంలో ఏమిటయ్యా అంటే, అద్భుతాలు పొందేవాడు అతిశయిస్తున్నాడు, అద్భుతాలు చేసేవాడు అద్భుతాలు పొందుతున్న వాడికంటే ఎక్కువగా అతిశయిస్తున్నాడు. వినండి జాగ్రత్తగా, అద్భుతం చేసేవాళ్ళు అతిశయిస్తున్నారు, అద్భుతాలు పొందేవాళ్ళు అతిశయిస్తున్నారు, అలాగే అద్భుతాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకంటే విపరీతంగా అతిశయిస్తున్నారు. చూడండి అసలు వాళ్ళ తీరు, వాళ్ళ విధానం. అరే ఎదుటి వాడిలో ఉన్న బలహీనతను తనదిగా ఎంచుకొని వాళ్ళ కొరకు ఆ బలహీనత నేనే ఫేస్ చేస్తున్నానన్నంతగా బాధతో ఏడ్చి ప్రార్థన చేసి వారి జీవితాలను ఒక దారిలోకి తీసుకురావడం ఎలా ఉంటుంది? అలా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా ఏదో దేవుడు వరం ఇచ్చాడు కదా అని ఆ వరాన్ని దుర్వినియోగం చేసుకుంటూ తమ ప్రాబల్యాన్ని కనపరుచుకుంటూ జనాల ఎదురుకుండా ఓ హో అని చెప్పి మెరకల్స్ అని చెప్పి అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ దానికి పెద్ద ప్రాబల్యాన్ని ప్రాచుర్యాన్ని ఇచ్చుకుంటూ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం అనేది మన అహంకారానికి సూచన, లేకపోతే మనకున్న అణుకువకు సూచన? మీరు గుర్తుపెట్టుకోండి. యేసు ఇంకా ఏం మాట్లాడుతున్నాడు వినండి జాగ్రత్తగా. అయినను విమర్శ కాలమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉంటుంది.
చాలా స్ట్రాంగ్ డోస్ పడుతుంది ఇక్కడ చూడండి. కాస్తంత విమర్శ సమయంలో మీ గతి కంటే తూరు సీదోనుల గతి ఓర్వ తగినదై ఉంటుంది. వాళ్ళకైనా ఎగ్జెంప్షన్ ఉంటుందేమో కానీ మీకు ఎగ్జెంప్షన్ లేదన్నాడు. అంతే, ఎవరికండి? పరాజీనుకు బెత్సయిదాకట దేవుడు రేపొద్దున ఎగ్జెంప్షన్స్ ఏమి ఇవ్వడట. అన్యులు ఎవరైతే ఉన్నారో, విగ్రహారాధికులైనా తాగుబోతులైనా వ్యభిచారులైనా, వాళ్లకు దేవుడు ఎగ్జెంప్షన్ ఇస్తాడట. కానీ ఈ కొరాజీనులు బెత్సయిదాలో ఉన్న వాళ్ళకి ఎగ్జెంప్షన్స్ లేవట. తూరు సీదోనులకు ఎగ్జెంప్షన్ ఇస్తాడు, కొంత చూసి చూడనట్లుగా ఊరుకుంటాడట. కానీ వీళ్లకు మాత్రం అస్సలు తాట తీసేస్తాడు. అంతే వీళ్ళ సంగతి. రేపు పొద్దున ఉంటుంది, ఇవాళ కనపడదు బాబు. ఆయన ఇవాళ కనపడ్డాలా? గ్రేస్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నావు, గ్రేస్ని నీ ఇష్టం వచ్చినట్టుగా చిందులేస్తున్నావు. వేదిక మీద చిందులేస్తావు, వీధుల్లో చిందులేస్తావు, గంతులేస్తావు. చేసేవన్నీనేమో భయంకరమైన పాపిష్టి పనులు, జరిగించే కార్యాలు అపవిత్రమైన కార్యక్రమాలు. జనాల ఎదుట వినయం విధేయత ఎక్కడా లేదు, తగ్గించుకునే స్వభావం లేదు. అదేమిటయ్యా అంటే కయ్యానికి కాలు దువ్వుతూ అంతు తేలుస్తానే వడరా అంటావు. జీవితాన్ని మాత్రం మాదిరిగా చూపించవు సమాజానికి. ఏమవుతుంది? వాళ్ళ స్థితి నీ స్థితి కంటే ఓర్వదగిందై ఉంటుంది. ఇవాళ మనం అన్యజనులు దేవుణ్ణి నమ్మని ప్రజలను గురించి ఏదేదో మాట్లాడుతున్నాం. నేనంటున్నాను, నోళ్ళు మూసుకోండి. మరలా చెప్తున్నా, నోరు మూసుకోండి. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది నా పాదం, నా పదాలు ఇప్పుడు. నోరు మొయ్యండి. ముందు అన్యజనులను గురించి విమర్శించకండి, లోకంలో ఉన్నటువంటి ఎవరిని గురించి విమర్శించకండి. వాళ్లను గురించి విమర్శించాల్సినటువంటి అవసరత మీకు లేదు. వాళ్ళేదో తప్పు చేస్తున్నారంటున్నావు. వాళ్ళకు దేవుడంటే తెలియదు, దేవుని వాక్యం తెలియదు, దేవుని సత్యం తెలియదు, వాళ్ళు దేవుని ప్రేమను అనుభవించలేదు. వాళ్ళు అనుభవించని వాడు తప్పు చేస్తున్నాడు, అనుభవించిన నీవెందుకు తప్పు చేస్తున్నావు ఈరోజు? వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవు, అందుకని వాడు తప్పు చేశాడు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలిసిన నీవెందుకు తప్పు చేస్తున్నావు? పసి పిల్లవాడు తప్పు చేస్తే, పసి పిల్ల తప్పు చేస్తే నీకు కోపం వచ్చేసి లాగి ఒక్కడు కొడతావు. అమ్మలు బాబులు కొంచెం అండి ఆవేశం కాస్త అణుచుకోండి. బీపీలు ఏమైనా పెరుగుతున్నాయో చూసుకోండి కొంచెం జాగ్రత్తగా. చిన్న పిల్లలు తప్పు చేస్తే లాగి కొడతావు వాడిని ఒకటి. నువ్వు చేసే తప్పుకు నిన్నేం కొట్టాలి? నేను అడుగుతున్నానండి, మీరు చేసే తప్పుకు మిమ్మల్ని ఎన్ని బాధాలు మిమ్మల్ని? వాళ్ళు రాళ్ళ కొట్టాలా? వాళ్ళకి తెలుసా? తెలియక ఏదో తప్పు చేశారు నువ్వు కొడతావు? నువ్వు నా మనవరాలు, మనవడు ఎవడో ఒకడు ఉంటాడు మీద గబుక్కొని తీసుకుని అక్కడ ఏదో ఉంది గబుక్కొని నోట్లో పెట్టుకున్నారు ఏదో తీసుకొని. అది తినకూడదని వాళ్ళకి తెలియదు. చిన్నపిల్లలు వాళ్ళు తినకూడదని తెలియదు కాబట్టి గబుక్కొని దాన్ని నోట్లో పెట్టాడు. నోట్లో పెట్టగానే గబుక్కొని కోపం వచ్చేస్తుంది కొంతమందికి, అమ్మలకి బాబులకి అస్సలు సహనం ఉండదు. మెల్లగా వాడి దగ్గర నుంచి ఏదో తీసేద్దాం అని చెప్పి అనుకుని తినకూడదమ్మా అని చెప్పి మెల్లగా చెబుదామని ఉండదు వీళ్ళకి. వాడు నువ్వు చెప్పినా కానీ మళ్ళా తర్వాత తింటాడు. నువ్వు ఒకటికి రెండు మూడు సార్లు నువ్వు సహనం చూపించాలి వాళ్ళ పట్ల. దానికి బదులుగా లాగి ఒక్కడు కొట్టావనుకోండి, ఏమని ఆడడం మొదలు పెడతాడు, బండబారిపోతాడు. లాగి కొట్టడానికి నీకు అంత ఇది వచ్చిందే, ఎందుకు కొట్టావరావు అంటే అది పెట్టుకున్నాడండి. అందుకని మరి నువ్వేం పెట్టుకుంటున్నావు రోజు నోట్లో? నాకు అర్థం కాదు. నువ్వు తినకూడని ఎన్ని తింటున్నావు? వాడి తినకూడని వాడు నోట్ ఏదో పెట్టాడు నోట్లో, పెట్టేసరికి వాళ్ళని కొట్టావు. నువ్వు రోజు తినకూడనివి ఎన్ని తింటున్నావు? నేను అడిగేది అది. మరి నిన్ను ఎన్ని కొట్టాలి? కొంతమందికి బలహీనతలు ఉన్నాయి, మీలో కూడా. షుగర్ ఉన్నోళ్ళు ఉన్నారు, బీపీలు ఉన్నోళ్ళు ఉన్నారు. షుగర్ తినకూడదు, తీపి పదార్థాలు తినకూడదు. తీపి అంటేనే మీకు పడి సచ్చే అంత ప్రేమ. తినొద్దు అని చెప్పి చెప్తే దాన్నే నోట్లో పెడతావు. మరి మిమ్మల్ని ఏం చేయాలి చెప్పండి, నాకు అర్థం కాదు. ఏమండి షుగర్ పేషెంట్స్కి మిమ్మల్ని ఏం చేయాలి నేను చెప్పండి? ఆగొకటి ఇవ్వమంటారా? వాడికి తెలియక తప్పు చేశాడు, నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావు. శిక్ష ఎవడికి ఎక్కువ పడుతుంది? వాడికి తెలియక తప్పు చేశాడు, వాడిని ఉపేక్షించడానికి అవకాశాలు ఉన్నాయి. తెలిసి తప్పు చేస్తున్న నీకు ఉపేక్షించడానికి ఆస్కారం లేదు. దేవుని పిల్లలమైన మనం
తెల్లవారి లేచిన దగ్గర నుంచి వాక్యం వింటున్నా, కానీ వాక్యం మన తలకెక్కడంలా. ఏదో ఆచారపరంగా వచ్చి కూర్చుంటావు, నేనేదో నా భక్తి కోసం బోధ చేస్తున్నాను అనుకుని ఏదైనా రూపాయి కానుకేసి వెళ్తావేమో నువ్వు నా కోసమా? జీవితాన్ని మార్చుకోరా? లైఫ్లో చేంజ్ అనేది ఉండదా? బ్రతుకులు క్రమశిక్షణాయుతంగా వినయ విధేయతలతో మూర్తి భవించవా? ఆషామాషిగా దేవునితోనూ దేవుని సేవకునితోనూ వాక్యంతోనూ ఆడుకుంటారా? ప్రేమ గద్గద రూపాన్ని ధరించింది ఇక్కడ ఈ భాష, ఈ పదజాలం. యేసు నోటిలో నుంచి వచ్చిన ఈ పదజాలం, దానికి నేనిలా అంటున్నాను, ప్రేమ గద్గద రూపాన్ని ధరించింది, గద్గద స్వరాన్ని ధరించింది. ఇంతకుముందు చెప్పాను మీకు, ప్రేమ ధైర్యంగా ఉండు, భయపడకు, నేనున్నాను అని చెప్పింది ఇంతకుముందు. కానీ ఇప్పుడేమంటుంది? ఇప్పుడేమంటుంది? భయపడకు, నేనున్నాను అని ధైర్యపరిచింది, తల నిమిరింది, వీపు నిమిరింది, ఏం పర్వాలేదు అని చెప్పింది ప్రేమ. ఇప్పుడు అదే ప్రేమ, ఒకప్పుడు ఆ ప్రేమ ఇప్పుడు ఏమైందది? నీకు శ్రమ, నీకు శ్రమ, నీకు శ్రమ అని చెప్తుంది అదే మనిషి. అక్కడి వరకు సాగలాగొద్దు, ఎవరు కూడా అక్కడి వరకు సాగలాగొద్దు. సమాజం సాగలాగింది. ఈ రోజున క్రైస్తవ ప్రపంచం మీదికి భయంకరమైనటువంటి తీర్పులు వెలవడుతున్నాయి. దీనికి కారణం బయట ఉన్న ప్రజలు కాదు, మనం చేసిన తప్పిదాలంతే. మనం చేసిన తప్పిదాలు, దాని యొక్క పర్యవసానాన్ని ఈ రోజున ఫేస్ చేయాల్సి వస్తుంది. దాని మూలంగా అమాయకులైనటువంటి ప్రజలు, సాధారణమైన ప్రజలు కూడా అదే ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉంటుంది, గతి ఓర్వ తగినదై ఉంటుంది వాళ్ళ గతి. ఈ చైల్డ్, ఈ బాలల చట్టాన్ని నేను ఈ మధ్య కూర్చొని దీనికి మనకు ఇష్యూ వచ్చిన తర్వాత దాని మీద కొంచెం చదువుతూ ఉంటే, 18 సంవత్సరాల లోపుగా ఉన్నటువంటి వాడు ఏ నేరం చేసినా కూడా వాడికి ప్రభుత్వం భద్రత కల్పిస్తుందట. ఎవరికి? వాడు తప్పు చేసినా కానీ భద్రత కల్పిస్తుంది. మరి 18 ఏళ్ళు దాటిన తర్వాత సార్ చెప్పరా? 18 ఏళ్ళు దాటిన తర్వాత చెప్తే అదే కోతి పని, అదే పిచ్చి పని. సార్ అప్పుడు నేను ఈ పని చేశాను, ఉపేక్షించారుగా, ఊరుకున్నారుగా, అప్పుడు మళ్ళా తీసుకొచ్చి అన్నీ పెట్టి ఇంట్లో పెట్టేసేసి మాకు మేత పెట్టారుగా, అందుకని ఇప్పుడు ఎందుకు కొడుతున్నారు సార్ అంటే, వయస్సు వరకు లిమిట్ అయింది. ఇప్పుడు తీవ్రమైనటువంటి రీతిలో యాక్షన్ తీసుకునే పరిస్థితి. ప్రేమ యొక్క విలువ, కృప యొక్క విలువ అర్థం కాకపోతే, దానికి సరి అయిన రీతిలో వినియోగించుకోకపోతే సివియర్ యాక్షన్స్ అనేవి ఉంటాయి. అందుకని లోకంలో ఉన్న అన్యుల కంటే కూడా దేవుని అద్భుతాలు చూసిన వాళ్ళు ఎక్కువ శిక్షార్హులు, అది గుర్తుపెట్టుకోండి, ఎక్కువ శిక్షార్హులు. అందుకే నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు వీటన్నిటినీ సొసైటీలో జరుగుతున్న ఈ కార్యాలు, అలాగే క్రైస్తవ ప్రపంచంలో జరుగుతున్న ఈ అద్భుతాలు, అద్భుతాల కోసం వెంపరలాడుతున్నటువంటి ప్రజలను చూస్తే బయట ఉన్న అన్యుల కంటే ఈ క్రైస్తవ సమాజంలో, లేకపోతే గుంపులు గుంపులుగా ప్రజలు, లక్షల కొలదిగా ప్రజలు పరిగెత్తుతున్నారే అద్భుతాల కోసం, ఆశ్చర్యాల కోసం, తిరణాలలాగా, వీళ్ళందరూ ఎక్కువ శిక్షార్హులు. వాళ్ళందరినీ చూస్తున్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది వీళ్ళందరూ శిక్షార్హులు కాబోలు, శిక్ష కోసం పరిగెత్తుతున్నారేమో అక్కడికని. వాస్తవంగా దేవుడు కృపిస్తున్నాడు, దాన్ని వినియోగించుకుంటే వాళ్ళందరూ బాగుపడతారు. కానీ వెళ్ళిపోయి వాక్యాన్ని లోపలికి చేర్చుకోకుండా, వాక్య ప్రకారంగా హ్యూమిలిటీని అలవర్చుకోకుండా, అక్కడికి వెళ్ళిన తర్వాత వాక్యం వినకుండా కబుర్లు చెప్పుకునే వాళ్ళు వచ్చాడు ఎంతమంది.
వాక్యం చెప్పకుండా, వాక్యం వినకుండా ఏదేదో ఏదేదో వాక్కుంటూ కూర్చునే వాళ్ళు కొంతమంది. అద్భుతాలు జరగడానికి ముందు ప్రసంగం చేస్తాడు ఒక ఆయన, ఒక గంట సేపు అరగంట సేపు ప్రసంగం. ఈ ప్రసంగం వినరు, కానీ ఆయన ప్రార్థన మొదలు పెట్టగానే అందరినీ తోసుకుని వెళ్ళిపోయి నెత్తిమీద చేయి పెట్టమని అడుగుతారు వీళ్ళు. ఏం బుద్ధి అండి, నాకు అర్థం కాదు. సొసైటీలో నేనంటాను, నేను ఇంకొక మాట చెప్తా, అద్భుతాలకు ఒక సూత్రం. నీవు జాగ్రత్తగా వాక్యాన్ని విని వాక్యానికి తగినట్లుగా నీ హృదయాన్ని గనక నీవు దేవునికి అప్పగించగలిగితే, నీవు బోధకుని దగ్గరకు వెళ్ళకముందే, బోధకుడు నీ మీద చెయ్యి వెయ్యకముందే, నీ మెరకల్ని నీవు కూర్చున్న చోట నువ్వు అనుభవిస్తావు దేవుని స్తోత్రం. హలో, ఆర్ యు హియర్? ఉన్నారా ఇక్కడ మీరంతా? నీకు అర్థమవుతుందని చెప్పేది, మీరు వాక్యాన్ని జాగ్రత్తగా విని వాక్యాన్ని మిక్కి మీ జీవితంలో చోటిచ్చి వాక్యానికి అనుకూలంగా మీ జీవితాన్ని కనుక దిద్దుకోగలిగితే, రిపెంట్ అవ్వగలిగితే, నువ్వు బోధకుడు ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత బోధకుడి దగ్గరకు లైన్లో వెళ్ళి నిలబడి ఆయన మీతో నీ నెత్తి మీద చెయ్యి వేయించుకోవడానికి ముందు నీ అద్భుతాన్ని చూస్తావు దేవునికి స్తోత్రం. నేను మీ అందరి నెత్తుల మీద చేతులు వేయనక్కర్లా, మీ గుండెల్లో వాక్యం విత్తుతున్నా. అది మార్పు తీసుకురాగలిగితే మీ శరీరం, మీ ఆత్మ, మీ మనస్సు అన్ని అద్భుతంగా క్షేమాభివృద్ధి పొందుతాయి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి తావివ్వండి, ఫస్ట్ దానికి తావివ్వండి. దేవుడు అద్భుతంగా వినియోగించుకోవడం ప్రారంభిస్తాడు ప్రతి ఒక్క వ్యక్తిని. తర్వాత 15వ వచనం, ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడినవా. ఇందాక చెప్పానుగా వీళ్ళకేముందండి, హెచ్చించుకునే స్వభావం. ఎందుకని? దేవుడు మా ఎడల కృప చూపించాడు, మా ఊరు వచ్చాడు, మా ఊళ్ళో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు, మా సంఘం అద్భుతాల సంఘం అని. అద్భుతాల సంఘం కానీ పవిత్రమైన సంఘమేనా? నేను అడుగుతున్నా, అద్భుతాలు ఉన్నాయి వారందు పవిత్రత ఉందా? ఆశ్చర్యకరమైన కార్యాలు ఉన్నాయి కానీ సరి అయినటువంటి మారు మనస్సు ఉందా? అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి నిజమే, కానీ దైవికమైన ప్రేమ ఉందా నీ జీవితంలో? మీరు ప్రేమ చూపిస్తున్నారా మీ తోటి వ్యక్తుల మీద? మీరు అనుభవించారు, మీరు అనుభవించింది ఇతరులకు అందించాలని ఇంగిత జ్ఞానం అక్కర్లేదా? దేవుని ప్రేమను మీరు రిసీవ్ చేసుకున్నారు, అదే ప్రేమ కోసం లక్షలాది మంది ప్రజలు నీ చుట్టూతా చాలా మంది ఈ రోజున పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళని ఎవరినైనా ప్రేమించి కనీసం వాళ్ళకి ఇంత సహకారం ఎప్పుడైనా అందించావా? ఇవన్నీ వెరీ సింపుల్ థింగ్స్. జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనం ఎక్కడ ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నామో, పైన ఉన్నాం అనుకుంటున్నాం, హెచ్చించుకుంటున్నాం, కానీ కింద పడ్డామా? ఎందుకు పనికిరమ్మా? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు ఒక విషయం, కింద ఒక సాధారణమైన స్థాయిలో ఉండి కింద ఒక చిన్న ఒక స్టెప్ మీద నుంచి పడ్డాడు అనుకోండి, తగిలే దెబ్బ చాలా చిన్నగా ఉంటుంది. ఇంకొక మెట్టు ఎక్కాడు, అక్కడి నుంచి పడితే ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇంకా బాగా పైకి ఎక్కాడు, ఇంకా బాగా పైకి ఎక్కాడు, ఎంత ఎత్తి ఎక్కిన తర్వాత, లేదా అంత ఎక్కి ఎక్కిన తర్వాత అక్కడి నుంచి పడ్డాడా? మనం కామన్గా ఒక పదం వాడుకుంటాం, స్వర్ణంలోనికి బొయ్కలు కూడా దొరకవరా అంటాం చూడండి. అది సంగతి ఇది, మేమేంటనుకున్నా మేమంత గొప్పవాళ్ళం. ఓకే, నువ్వు గొప్పవాడివే. ఆ అతిశయం గనక నీ జీవితంలో నా జీవితంలో ఏర్పడితే అక్కడి నుంచి పడ్డావా, రేపొద్దున స్వర్ణంలోనికి ఎముకలు కూడా దొరకవు. ఇట్ ఈస్ ఎ డేంజర్. అందుకే హెచ్చించబడిన కొలది మనలో వినయం పెరగాలి, విధేయత పెరగాలి, మనలో సచ్చీలత పెరగాలి, పవిత్రత పెరగాలి, నీతియుక్తమైన జీవిత విధానం పెరగాలి. దేవుడు నిన్ను హెచ్చించేది 10 మందిని ఆదుకోవడం కోసం. లోపల ఎవడో పడ్డాడు అక్కడ గోతిలో, బావిలో ఎవరో ఒక ఆయన వచ్చేసి నన్ను పైకి లేపాడు. నేను హాయిగా ఉండి బట్టలు వేసుకొని లోపల ఉన్నటువంటి వాడిని ఎందుకు పడ్డావరా అని వాడిని వెక్కిరించడానికి దేవుడు నన్ను పైకి లేపల. నేను పైకి వచ్చిన తర్వాత వెను వెంటనే నేను పైకి లాగబడిన తర్వాత నాకంటూ ఓపిక ఏమైనా ఉంటే నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి స్నానం చేసి బట్టలు వేసుకోవాలనేటువంటి ధోరణి నాకు ఉండదు. లోపల ఉన్నవాడిని నేను లాగాలనే ధోరణి ఒక్కటే ఉంటుంది నాకు.
ఇంటికి వెళ్ళి ముస్తాబా అయిన తర్వాత వచ్చి చూస్తాను కేసు అని అంటే అంతకంటే క్రూరుడు ఎవడు ఉండడు, నీచుడు ఎవడు ఉండడు. నువ్వు ఎప్పుడైతే ఒడ్డుకు చేరావో లోపల ఉన్నటువంటి వ్యక్తుల్ని బయటకు లాగాలనే ధోరణి ఒక్కటే ఉండాలి. దేవుని ప్రేమను అనుభవించిన ప్రతి ఒక్క వ్యక్తికి ఉండవలసినటువంటి అద్భుతమైన లక్షణం అది. ఈ లక్షణానికి భిన్నంగా గనక మనం ప్రవర్తిస్తే, ఈయన అంటున్నాడు ఆకాశము మట్టుకు హెచ్చింపబడేదవా, పాతాళము మట్టుకు దిగిపోవు, జాగ్రత్త అని. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన? తూరుతోనా, సీదోనుతోనా, సుధమాతోనా, ఉమర్రాతోనా, ఎవరితోనండి మాట్లాడేదివి? ఈ మాటలు మాట్లాడేది ఎవరితో ఏసయ్యా? తూరుతోనా, సీదోనుతోనా, సుధమాతోనా, గుమర్రాతోనా? కపెర్నహూముతో మాట్లాడుతున్నాడు ఆయన. కపెర్నహూము, చాలామంది శిష్యులు అక్కడి నుంచి వచ్చారు. యేసు ప్రభు శిష్యులు సేవ చేయడానికి అక్కడి నుంచే పిలిచాడు కొంతమంది వ్యక్తులను ఆయన. ఆ ప్రాంతంలోనే అద్భుతాలు చేశాడు ఆయన, ఆ ప్రాంతంలోనే సువార్త బోధించాడు ఆయన. ఆ ప్రజలతో అంటున్నాడు పాతాళము మట్టుకు దిగిపోతావు జాగ్రత్త అని. సో బైబిల్ గ్రంథం ఎంత ప్రేమను మన మీద వ్యక్తం చేస్తుందో అంత సివియర్ వార్నింగ్స్ కూడా బైబిల్ మనకిస్తుంది, గుర్తుపెట్టుకోండి. దీనిలో కీలకమైనటువంటి మాట ఏమిటో తెలుసా? మారు మనస్సు. రిసీవ్ యువర్ మిరకల్ ఫ్రమ్ యువర్ లార్డ్ బట్ రిపెంట్. నీ అద్భుతాన్ని నీ ప్రభువు దగ్గర నుంచి పొందు, కానీ ముందు మారు మనసు పొందు. అది మారు మనసు పొందకుండా అద్భుతాలు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులు. డ్యూటీ చేయకుండా జీతం పొందేవాడు నేరస్తుడా కాదా? పని చేయకుండా జీతాలు తీసుకునేవాడు నేరస్తుడా కాదా? హలో ఉద్యోగస్తులు ఎవరు ఉన్నారు ఇక్కడ? పని చేయకుండా ఉద్యోగం, పని చేయకుండా జీతం. మనం ఒక మొక్క నాటం, మొక్కకు నీరు పోయాం, మొక్కకు కావలసిన ఏ సదుపాయాలు మనం చెయ్యం, దానికి పండ్లు కాస్తే మాత్రం మొట్టమొదటి కోసుకు తినేవాళ్ళం మనమే. హలో, ఇది వాట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ వీఆర్ డెవలపింగ్ ఇన్ హౌస్? ఏ స్వభావాన్ని మనలో డెవలప్ చేసుకుంటున్నాం మనం? వీటన్నిటికీ అతీతంగా దేవుని పిల్లలు మారు మనసు పొంది వారి యొక్క మాదిరి జీవితాన్ని లోకానికి చూపించాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ అంగవైకల్యం కలిగిన వాడివా, అందహీనమైన వ్యక్తివా, నీ మంచి మనస్సును చూపించు. నీ అందాన్ని కాదు చూపించాల్సింది, లేకపోతే నీ యొక్క మరి సౌష్ఠవాన్ని, అంగ సౌష్ఠవాన్ని కాదు చూపించవలసింది. కుంటాడువా అలాగే చూపించు, కుంటాడు అని చెప్పాను. కానీ నువ్వు ఒక మాదిరికరమైన వ్యక్తివైతే, ఒక మంచోడివైతే, కాళ్ళు చేతులు బాగుండి, అన్ని అవయవాలు చక్కగా ఉన్నటువంటి, చక్కగా ఉండి కూడా సక్రమంగా బ్రతకకపోతే నీకంటే కుంటోడు చాలా బెటర్, నీకంటే కుంటోడు బెటర్. రెండు కళ్ళు బాగుండి నువ్వు సక్రమంగా గనక నువ్వు ప్రయాణం చేయకపోతే, సక్రమమైన పనులు చేయకపోతే, నువ్వు సక్రమంగా కనుక జీవించకపోతే, నువ్వు సక్రమమైన వాటిని దృశ్యాన్ని తిలకించకపోతే, నీకంటే కళ్ళు లేనివాడు చాలా బెటర్. యేసు ఆ మాటలు కూడా పలికాడు, గతంలో నేర్చుకున్నాం మనం ఆల్రెడీ. రెండు పాదములు రెండు కాళ్ళు కలిగి సక్రమంగా ప్రవర్తించకపోతే, రెండు కాళ్ళు కలిగి నువ్వు పరలోకానికి వెళ్ళడానికి బదులుగా నరకంలోనికి వెళ్తే వెళ్ళేవాడికంటే అంగహీనుడుగానో లేకపోతే కుంటివాడవుగానో నువ్వు పరలోకములో ప్రవేశించడం నీకు మేలు అన్నాడు దేవునికి స్తోత్రం. నీకు రెండు కళ్ళుండి పాతాళములోనికి వెళ్ళడం కంటే గుడ్డివాడవుగా నువ్వు పరలోకములోనికి వెళ్ళడం నీకు మేలు అన్నాడు ప్రభు. మన కుంటితనాలు గుడ్డితనాలు పరలోకానికి వెళ్ళడానికి అడ్డం కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి చివరిగా చెప్తున్నాను కంక్లూజన్లో, మన కుంటితనం, మన గుడ్డితనం, మన అంద వికారం, లేకపోతే మన యొక్క
అవయవంలో ఉన్నటువంటి లోపతాపాలు ఇవేవి కూడా పరలోకానికి వెళ్ళడానికి ఇవేవి అడ్డం కాదు. అలాగన్నానని మన అందం, మన సౌందర్యం, మన సంపద, మనకున్నటువంటి ఇంకేవేవో తెలివితేటలు, మన జ్ఞానం, ఇవన్నీ పరలోకానికి వెళ్ళడానికి ఆధారం అనుకుంటున్నారేమో, అది అంతకంటే కాదు. మన సచ్చీలత, మన మంచి స్వభావం, మనలో ఉన్న పరిశుద్ధత, మనలో ఉన్న నీతియుక్తమైన స్వభావం, మనలో ఉండేటువంటి సచ్చీలత, ఇవి మాత్రమే మనల్ని దేవుని రాజ్యానికి వెళతాయి. నువ్వు ఎలాంటి వాడివైనా పర్వాలేదు, దేవునికి స్తోత్రం. మన సౌందర్యాన్ని, మన సంపదలను లోకం ఎదుట ప్రదర్శించుకొని లోకం యొక్క మంచితనాన్ని లేక లోకం యొక్క మెప్పును పొందుతాం మనం. కానీ మన హృదయ పవిత్రతను, మనకున్న మారు మనస్సును, మనకున్న మాదిరి జీవితాన్ని చూపిస్తే పరలోకంలో దేవుని ద్వారా ఘనపరచబడతాం, దేవునికి స్తోత్రం. కాబట్టి అద్భుతాలు అవసరమే, కానీ అద్భుతాల కంటే చాలా ఇంపార్టెంట్ ఏమిటి ఇక్కడ? మారు మనస్సు. హెచ్చించుకోవడం మొదలు పెడితే పాతాళం వరకు తగ్గించి వేయబడతాం. అందుకే తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, అలాగే తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును అన్న దేవుని వాక్యం మనందరికీ వర్తించేది. బయట ఉన్న ప్రజలను ఏం మాట్లాడకండి, ముందు జీవితాన్ని సక్రమంగా మనం చూపించగలిగితే ప్రజలకు మనం మాట్లాడే మాట సందేశం కాదు, మనం జీవించే జీవితమే సందేశం అవుతుంది. దేవునికి స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతివారు తలలు వంచి కండ్లు మూయండి, ప్రార్థిద్దాం. కొద్ది క్షణాల పాటు విన్న ఈ వాక్య భాగం, ఈ హెచ్చరికలు మన జీవితానికి చాలా ప్రయోజనకరంగా మారాలని ఆలోచించి వీటిని ఆస్వాదిద్దాం మనం అందరం. నిజమే, యేసు అద్భుతాలు చేశాడు. తూరు సీదోనులలో చేసిన అద్భుతాల కంటే మించిన అద్భుతాలు ఆయన కొరాజీనులో, బెత్సయిదాలో, కపెర్నహూములో చేశాడు. కానీ కొరాజీను, బెత్సయిదాలు అద్భుతాలు అనుభవించాయి, కానీ వారు మనసు పొందలేదు. కపెర్నహూము తన మధ్యలో జరిగిన అద్భుతాలను బట్టి హెచ్చించుకుంది, కానీ తగ్గించుకోలేదు. వినయ విధేయతలకు దూరమయ్యింది. అందువలన అయ్యో శ్రమ అనే పదాన్ని యేసు వాడవలసి వచ్చింది. పాతాళము వరకు దిగిపోవుదుము అనేటువంటి హెచ్చరికను ఆయన ఇవ్వవలసి వచ్చింది. మార్పు అవసరం. హోలీనెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ మిరకల్స్. ద రిపెంటెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హీలింగ్స్. భౌతికంగా మీకు స్వస్థత కావాలి, దానంతటికంటే ముఖ్యంగా మీ హృదయాలలో స్వస్థత కావాలి, మీ మనస్సుకు స్వస్థత కావాలి. అక్కడ స్వస్థత ఏర్పడితే ఈ బ్రతుకంతా స్వస్థ చిత్తంగా, ఆరోగ్యప్రదంగా వర్ధిల్లడానికి అవకాశం ఏర్పడుతుంది. మన క్రైస్తవ సమాజాలు, ప్రాముఖ్యంగా మన సంఘం, నిజమైన మారు మనసుతో కూడిన సంఘంగా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే సంఘంగా, వినయ విధేయతలు కలిగినటువంటి తగ్గించుకునే సంఘంగా ఇది అభివృద్ధి చెందాలి అని ఆశిస్తూ దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. నిన్న ప్రార్థన చేద్దాం. సోదరు డానియల్ గారు వచ్చి, డానియల్ ఉన్నాడా, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో సూరప్రేణ ప్రసాద్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ప్రభు, బల్లలోనికి అడుగు పెట్టబోతున్నాం మనం. దానికి ముందు మన జీవితాన్ని మనం దేవుని చేతుల్లో పెట్టుకొని ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు అనుభవించాం దేవుని ద్వారా. లెక్కింపని అసఖ్యము కాని మేలులతో దేవుడు మన బ్రతుకుల్ని నింపాడు. కానీ ఎక్కడైనా మనలో అతిశయాలు ఉన్నాయా, అహంకారం ఉందా, లోపతాపాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా మార్పు లేని బ్రతుకుతున్నామా? తగ్గించుకొని జీవితాన్ని చక్కదిద్దుకొని ఆయనకు సంపూర్ణంగా లోబడి ముందుకు అడుగు వేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సోదరు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపామయుడా, జీవాధిపతి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, నైనా
మీరు మాట్లాడిన మాటలను తలపోస్తూ ఉండగా ప్రభా, దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడిన ఈ మాటలన్నింటిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా యొక్క జీవితాన్ని మరొకసారి పరిశీలించుకోవడానికి